కుమరి, ఈ శుద్ధ పూసలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ మాట్లాడేటువంటి విషయాలు పక్కన పెడితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఖచ్చితంగా డబ్బు విరివిగా ఖర్చు పెడతారని మాత్రం క్లియర్గా అర్థమవుతున్న విషయం. నేను నిజంగా తక్కువ అంచనా వేసాను, ఒక 500 కోట్ల వరకు అని చెప్పేసి, తక్కువ 300 యాభై నుంచి 500 కు నేను తక్కువ అంచనా వేసినాము. కానీ అది కాదంట, జరుగుతున్న ప్రచారం ఏంటంటే 2000 కోట్లట. ఇది ఎవరు చెప్తున్నారంటే మిగతా ఎవరో సోషల్ మీడియా మాట్లాడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక అంచనా వేసి వాళ్ళ అభిప్రాయంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి విషయం ఏంటి, పిఠాపురంలో 2000 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి. ఎందుకంటే ఎందుకు ఇంత పెద్ద పెద్ద నాయకులు తీసుకొచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తీసుకుంటే, చేస్తున్నటువంటి వార్తలను బట్టి మనం పరిగణలోకి తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్కసారిగా ఓడిపోతే ఇక రాజకీయంగా పూర్తిగా సమాధి అయిపోతాడు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇక జనసేన పార్టీ లేనట్టే అనేటువంటి విధానం. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి గెలిస్తే ఇక వైసీపీ పార్టీకి భవిష్యత్ అనేది అగమ్య గోచరమే, ఇక ఆయన పెళ్ళిబుక్కుపోతాడు ఖచ్చితంగా డెవలప్ అయిపోయినట్టే, జనసేన పార్టీ ఇక ఎక్సాబ్లిష్ అయిపోయినట్టే. మనకి రాజకీయ విధానం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ఒక 10 సంవత్సరాల తర్వాత అధికారం వైసీపీ పార్టీకి వస్తుంది, ఇంకెవరు లేరు కాబట్టి వాళ్ళకే చేస్తారు. అదే సేమ్ జనసేన పార్టీ ఎక్సాబ్లిష్ అయితే మన దగ్గరికి వస్తారని గ్యారంటీ ఏంటి, జనసేన పోవచ్చు కదా, అంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తి రాజకీయ పార్టీగా ఏర్పడిపోతుంది అనేటువంటి భయం మరి ఇంత దిగజారడానికి కారణం ఏంటనేటువంటి విధంగా తెలుసుకోవచ్చునేటువంటి విధంగా చాలామంది ప్రస్తావిస్తున్నారు. ఆ బ్రోకర్ జర్నలిస్టులు తెలుసుకోవాల్సినటువంటి, నేను ప్రతిసారి బ్రోకర్ అంటే తప్పకనుకోకుండా ఆడు బ్రోకరే, వాళ్ళు బ్రోకర్ జర్నలిస్టులు ఎవరు దయచేసి అనుకోదు, ఎందుకంటే బ్రోకర్ జర్నలిస్ట్ ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ వల్ల దేశానికి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు వాళ్ళు ఫ్యామిలీ రాజకీయాల్లో రాకముందే వాళ్ళ మీద కుట్రలు జరిగినాయని పవన్ కళ్యాణ్ గారు చెప్తే, అటెండ్ జరుగుతాయి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకని చెప్పేసి దిక్కుమాలిన యాదవులు మాట్లాడేటువంటి విధానాలు అవి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మెగా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కుట్రలు జరిగాయి మెగా ఫ్యామిలీ మీద, దీంట్లో సమస్యలే దీంట్లో. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అబద్ధమాడరు, ఎప్పుడు కూడా ఎవరు నిరూపించేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పటికీ కూడా ఆయన మాట్లాడే ప్రతి మాట నిరూప అవుతూనే వస్తున్నటువంటి పరిస్థితులు, ఎవడు కూడా ఇది అని చెప్పి ఇది అబద్ధం అని చెప్పేసి నిరూపించినట్టు ఒక్కడు కూడా లేడు. కావాలని నిందలు వేయటం తప్ప అది ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇంత పెద్ద లెవెల్లో జరుగుతుంది, ఎందుకంటే రాజకీయంగా తొక్కేయడానికి కాపు సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ ప్రజలు కానీ దీని గురించి ఆలోచిస్తారా లేదా చూద్దాం.